సో దానిలో ఎంత ఆదాయం వస్తుందంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యా ఇప్పుడే ఒక్కసారి ఆ ఫంక్షన్ హాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడే ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారంట నాగార్జున గారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం సారీ ఏపీ హైకోర్టు కాదు తెలంగాణ హైకోర్టు, తెలంగాణ తెలంగాణ హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారంట. నా అక్రమ కట్టడాన్ని అన్యాయంగా నేల కూల్చారు, దీన్ని కాపాడండి, దీని మీద స్టే ఇవ్వండి అంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సో హైకోర్టు మరి కాసేపట్లో విచారించే అవకాశం ఉంటుంది. దాని మీద హైకోర్టు ఏం చెప్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇన్కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టుకు వెళ్ళిన నాగార్జున, హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నాగార్జున, హైడ్రా అక్రమ కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోరిన హీరో నాగార్జున, పిటిషన్పై ఇంకా నిర్ణయం తీసుకొని రిజిస్టర్ అంటే రిజిస్టర్ అవ్వాలి, బహుశా ఇవాళకి ఇవాళ ఆర్గ్యుమెంట్ జరిగిపోయి స్టే ఆర్డరో లేకపోతే దాని మీద జడ్జిమెంట్ ఇవాళకి ఇవాళ అయితే రాదు. పెద్దవాళ్ళకి తొందరగా ఒకవేళ కూల్చొద్దు అని ఆర్డర్ ఇచ్చినా కూడా ఆల్రెడీ అయిపోయింది, అయిపోయింది, టోటల్ కొలాప్స్ అయిపోయింది, మొత్తం కూల్చివేత ప్రక్రియ అంతా కూడా అయిపోయింది. ఈ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదని, ఈ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదని ఈ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ అంటే యుద్ధ ప్రాతిపదికన కనీసం ఇమ్మీడియట్ మూవ్ అయిపోవడం, అంతే మూవ్ అయిపోవడం, అక్రమ కట్టడం అని తేలితే మన దగ్గర రికార్డ్స్ ఉంటాయి, ప్రభుత్వ రికార్డ్స్లో పక్క ఆధారాలు, చెరువు అన్న ఆధారం ఉంటే ఇమ్మీడియట్గా బుల్డోజర్లు వెళ్తాయి, నేలమట్టం చేసేస్తాయి. సో ఆ తర్వాత అతను ఏం చేస్తాడో చేసుకున్నా, అతను పలుకు బండి ఉపయోగించుకుంటాడు, ఇంకోటి చేసుకుంటాడు, అంటే లాబీయింగ్ ఆస్కారం లేకుండా ఈ అక్రమ నిర్మాణం ఇంకొకడు చెరువును ఆక్రమించి ఏమైనా కట్టాలంటే భయపడాలి, వణకాలి ఆ ఉద్దేశంతో. ఈ చెరువులు హైదరాబాద్ బాగుండాలి అంటే చెరువులు బాగుండాలి, హైదరాబాద్ బాగుండాలంటే చెరువులు బాగుండాలి, చెరువులు బాగుండాలంటే ఇలాంటి కబ్జా కూరలు అందులో ఎంటర్ కాకూడదు, చెరువుని చెరబట్టకూడదు. చెరబట్టకుండా ఉండాలి అంటే ముందు ఒక పెద్ద వికెట్కి దెబ్బ తగలాలి. ఒక పెద్ద వికెట్కి సంబంధించిన అక్రమ కట్టడాలను కూల్చేస్తే మిగిలిన వాళ్ళకి వణుకు వస్తుంది, వణుకు. మళ్ళీ చెరువు జోలికి వెళ్ళాలంటే చెరువు నీళ్ళల్లో బండరాళ్ళు వేసి దాన్ని పూడ్చి దానిపైన ఏమైనా ఇల్లీగల్ కట్టడం కట్టాలి అంటే వణుకు. ఇందాక ఆయన అన్నట్టు చూసారా, పుచ్చబడకూడదు, అది నేను అనలేకపోతున్నాను. ఆయన చెప్తున్నాడు సీఎం గారు అన్నారు ఈ మాట, నేను అనలే, ఉత్సవడాలే ఎవడన్నా చెరువును ప్రభుత్వ భూములు కబ్జా చేయాలంటే ఇది సీఎం గారు అన్నారు ఆ మాట, నేను కాదు. ఎస్, అది అది జరగాలి, అది జరగాలన్న ఉద్దేశంతోనే ఇవాళ నాగార్జున అక్రమ కట్టడాన్ని కూల్చివేసే డేర్ డెసిషన్ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంది. రంగనాథ్ బుల్డోజర్ వెళ్ళి పూర్తిగా నేలమట్టం చేసింది. అందుకని రంగనాథ్కి వీళ్ళందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నారు. ఇంకొక రంగనాథ్ ఐపీఎస్ గారికి వీళ్ళందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. హైదరాబాద్ ప్రజానీకం అంతా మీ వెంట ఉంది రంగనాథ్ గారు, హైదరాబాద్ ప్రజలంతా మీరు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నారు ఒక నాగార్జున గారు తప్ప. అందుకే నాగార్జున గారు హౌస్ మోషన్ పిటిషన్ చేశారు. సో న్యాయమూర్తి ఏ డెసిషన్ తీసుకుంటారనేది హైకోర్టుకి సంబంధించిన కామెంట్స్ మనం చేయకూడదు. ఏ ఒకవేళ న్యాయమూర్తి గారు కనుక స్టే ఇస్తుంటే దాన్ని మనం అప్పీల్కి కూడా వెళ్తుంది హైడ్రా, ఎందుకు అంటే అన్ని ఆధారాలు సమర్పిస్తుంది. ఇది స్టే ఇవ్వదగిన అంశం కాదు, ఇది అక్రమంగా చెరువు మధ్యలో కట్టాడు, ఇది ఒక చెరువు ఒకప్పుడు ఇలా ఉండేది. ఎందుకంటే నాగార్జున గారు ఎన్ని డాక్యుమెంట్స్ అయినా పుట్టించవచ్చు, నాగార్జున గారు ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు, ఆయన తరపు లాయర్లు ఎన్నైనా సృష్టించవచ్చు, కానీ గూగుల్ మ్యాప్లను అయితే క్రియేట్ చేయలేరు కదా. 10 ఏళ్ల క్రితం చెరువు ఎలా ఉంది, కట్టక ముందు చెరువు ఎలా ఉంది, చెరువు ఎలా ఉండేది అనేది దాన్ని నాశనం చేయలేరు. ప్రతి డాక్యుమెంట్కు కండిషన్ ఉంటుంది. ఎస్, ఏ డాక్యుమెంట్ ఏ పర్మిషన్ ఇచ్చినా కండిషన్ అనేది అప్లై. అవును. ఇంకొక విషయం ఇక్కడ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి, అవును, సంవత్సరానికి 350 కోట్లు, 12 సంవత్సరాలకు 4000 కోట్లు సంపాదించినట్ట నాయన. అదే అదే డేటా చదువుతున్నాను. యాక్చువల్లీ టోటల్గా ఇప్పుడు మన భాస్కర్ గారు చెప్తున్నట్టు ఇప్పుడు కూల్చివేసిన ఎన్కన్వెన్షన్లో నాగార్జున గారు, హీరో నాగార్జున గారు, పాపం అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆయనకి ఇచ్చిన ఆస్తి, అన్నపూర్ణ స్టూడియో, ఇంకా బిజినెస్లు, వారసత్వంగా ఇచ్చిన డబ్బు, గుడివాడ దగ్గర ఉన్న రామాపురం వాళ్ళ సొంత ఊళ్ళో ఇచ్చిన ఆస్తులు, ఇవి సరిపోలేదు పాపం. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న నాగార్జున గారు ఆయన సినిమాల్లో యాక్ట్ చేయడం ద్వారా, ఆయన కొడుకు నాగ చైతన్య యాక్ట్ చేయడం ద్వారా, ఇంకో కొడుకు అఖిల్ యాక్ట్ చేయడం ద్వారా వచ్చే డబ్బులు సరిపోక ఎన్కన్వెన్షన్ అనే దాన్ని చెరువు మధ్యలో నిర్మించి దాని ద్వారా ఏదో ఫంక్షనలైజ్ చేసి పొట్టబోసుకుంటూ ఉన్నారు. సో ఆ పొట్టబోసుకునే క్రమంలో ఆయన ఆక్రమించి కట్టిన చెరువులో 3 హాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన నేలమట్టం అయిపోయిన ఆ బిల్డింగ్ ఉంది కదా, అది మొత్తం 3 హాల్స్, ఒక్క హాల్ కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా కేవలం ధనవంతులు మాత్రమే అందులో ఫంక్షన్లు చేయగలం. మీరు మేము మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఎవరు కూడా దాని జోలికి కూడా వెళ్ళరు, కనీసం దాని లోపలికి కూడా వెళ్ళరు. ఆ ఫంక్షన్ ఎవరైనా చేసుకుంటుంటే మళ్ళంటే లోపలికి కూడా వెళ్ళే అర్హత ఉండదు గేట్ వరకు, ఎందుకంటే ఆ స్టేజ్ వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు. ఆ మొత్తం టోటల్గా 3 హాల్లు ఉన్నాయి. ఒకటి మొట్టమొదటి హాలు, అతిపెద్ద బ్యాంకెట్ హాల్స్ అంటారు కదా, అతిపెద్ద హాల్స్. ఫస్ట్ హాల్ కెపాసిటీ 2000 సిట్టింగ్, 2000 మంది